ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది మనకి. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇప్పుడే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషను. సో హన్మకొండ జిల్లాలో యాక్సిడెంట్ అయితే జరిగింది. హన్మకొండ జూ పార్క్ ఎదుట డీసీఎం వ్యాన్ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన ఈరోజు ఉదయం జరిగింది. సంగం మండలం మూల తండాకు చెందిన సపావట్ సుమన్ అక్కడికక్కడే చనిపోయాడు. హంటర్ రోడ్లో బైక్ పై నుంచి స్పీడ్గా దూసుకొచ్చి డీసీఎంని అయితే ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. హెల్మెట్ లేకపోవడంతో తలకు గాయమై రక్తం భారీగా పోయింది. దీంతో స్పాట్లోనే ప్రాణాలు అయితే విడిచాడు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు అయితే చెబుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది. చిన్న పొరపాటు కారణంగా నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకోవడం అయితే జరిగిందనమాట. అంటే నిండు ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే హెల్మెట్లు అయితే పెట్టుకోవాలని రూల్స్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఘోర ప్రమాదం సంభవించింది తెలంగాణలోని హనుమకొండ పట్టణంలో. ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.